హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే రైల్వే ప్రిపేర్ అవుతూ ఉన్నారు అభ్యర్థులు, మీ అందరికీ కూడా ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, గతంలో 2014 నుండి రీసెంట్గా జరిగినటువంటి 2022 రైల్వేలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో భాగంగా మనకి జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ ఏదైతే ఉందో, బయాలజీ నుండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ దాదాపుగా 50కి పైగా ప్రశ్నలు అనేవి ఒకే కాన్సెప్ట్ నుంచి రావడం జరిగింది. నేను సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పడం లేదు, ఒకే కాన్సెప్ట్ నుంచి ఒక 50 ప్రశ్నల దాకా ఇప్పటిదాకా అడగడం జరిగింది. అంటే వేరువేరు స్థాయిలలో, ఓకేనండి, వేరువేరు స్థాయిల్లో ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. సో ఒకసారి ఇవేంటో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బయాలజీలో కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి కామన్ అన్నమాట. అంటే కొన్ని కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా ఇస్తూనే ఉన్నాడు. అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఒకే కాన్సెప్ట్ ఎక్కువసార్లు దాని నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి కాన్సెప్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేది, ఒకసారి మీరే చూడండి. దీనికన్నా ముందు మీలో చాలామంది ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ మనం తీసుకున్నారు, యాప్లో 100 రూపీస్ బయాలజీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో తీసుకున్నారు, టోటల్ జనరల్ సైన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు, ప్రతిరోజు వీడియోస్ యాడ్ అవుతూ ఉన్నాయి. మీరు అడిగిన విధంగానే ఎన్సీఆర్టీ స్థాయిలో కెమిస్ట్రీ క్లాసులను కెమిస్ట్రీ క్లాసులు వచ్చేసినాయి, ఫిజిక్స్ క్లాసులు కూడా వచ్చినాయి. అండ్ బయాలజీ మీకు ఆల్రెడీ తెలుసు, బయాలజీ దాదాపుగా ఏ వాళ్ళకి 92% క్లాసెస్ అని కంప్లీట్ అయిపోయి, దాదాపుగా ఇంకో 8% ఉన్నాయి. అవి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ ఏంటంటే యానిమల్ డైవర్సిటీ, జంతువుల వైవిధ్యం, జంతువుల వర్గీకరణంలో భాగంగా డిస్కస్ చేయాలి మనము. కాబట్టి ఆ అంశాలు అక్కడ మనం తీసుకుంటే సరిపోద్ది. అండ్ అదేవిధంగా ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఒక కాన్సెప్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిల్ ఒక కాన్సెప్ట్. సో ఈ రెండు కాన్సెప్ట్లు అంటే జంతువుల వర్గీకరణ అండ్ మొక్కల వర్గీకరణ, లేదా దట్ మీన్స్ ప్లాంట్ క్లాసిఫికేషన్, యానిమల్ క్లాసిఫికేషన్, ఈ రెండే ఉన్నాయి. ఆ రెండు డిస్కస్ చేసేస్తే మనకి టోటల్గా 100% సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టు బయాలజీ. సో 92% అయిపోయి ఇక మీ వంతు ఉంది, మీరు చదవాల్సి మీకే తెలుసు. చాలామందికి ఆల్రెడీ యాప్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు, ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఓకే, రైట్. మీకు ఇంకొకటి కూడా చెప్పినాం, ఎన్సీఆర్టీ సిరీస్ ఏవైతే ఉన్నాయో బయాలజీ మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చెప్పినాం యాప్లో. ఓకే, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. సో బయాలజీ ఎన్సీఆర్టీ క్లాసులు కావాలంటే కనుక 100 రూపాయలు మీరు పే చేస్తే చాలు, మీకు పూర్తిగా ఎన్సీఆర్టీ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ లింక్, ఇంటర్మీడియట్ ఏవైతేనో అవే 8%, అవి ఈ రోజు నుంచి వర్క్ చేయాలి దాని మీద. సో మీకు చెప్పిన విధంగానే మేలో మీకు ఆల్మోస్ట్ కంటెంట్ ఫినిష్ అయిపోద్దని చెప్పినాం, 92% అయింది. అండ్ ఈరోజు డేట్ తీసుకుంటే 27, సో 27 కాబట్టి సో ఈ రోజు నుంచి దాదాపుగా మీకు 5వ తేదీ లోపల, జూన్ 5వ తేదీ లోపల ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అయిపోద్ది మీకు ఇచ్చిన విధంగా. ఇంకొకటి, అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, రైల్వే గ్రేడ్ 3 ఏదైతే ఉందో, గ్రేడ్ 3 అప్లై చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్ డేట్స్ మనకు టెంటేటివ్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ చాలామంది అంటూ ఉన్నారు, సార్ ఎగ్జామ్ డేట్ మీద ఎగ్జాక్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయండి సార్ అంటూ ఉన్నారు. ఎగ్జామ్ డేట్ అనేది టెంటేటివ్గా వాళ్ళు రైల్వే వాళ్ళు రిలీజ్ చేశారు. నేను స్పెసిఫిక్గా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే చెప్పగలను, కానీ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేకుండా ఎగ్జామ్ డేట్స్ అనేది ఇస్తే నేను మీకు అబద్ధం చెప్పినట్టు అవుతా, మోసం చేసినట్టు అవుతా. అందుకే నేను ఏమంటానంటే అక్టోబర్ టు డిసెంబర్ టెంటేటివ్గా వారు అన్నారు. అండ్ నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నవంబర్లో పరీక్షలు జరుగుతాయేమో అని చెప్పి ఒక ఆలోచన అయితే నాకుంది, నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్న ప్రకారంగా. గ్రేడ్ త్రీ వచ్చేసరికి నవంబర్లో మనకు పరీక్షలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది. సో అభ్యర్థులు అయితే గమనించవచ్చు, సో నవంబర్లో మోస్ట్లీ ఎగ్జామ్ జరగవచ్చు. ఇంకొకటి, గ్రేడ్ 1 గ్రేడ్ 3కి మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు, గ్రేడ్ 1 అదేవిధంగా గ్రేడ్ 3 ఈ రెండింటిలో కూడా బయాలజీ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు, అవునా? సో మీరొకసారి గమనిస్తే గ్రేడ్ త్రీలో జనరల్ సైన్స్ ఏదైతే ఉందో, ఆ జనరల్ సైన్స్ అనేది 40 మార్కులకి మనకు వెయిటేజ్. ఇది కూడా ఏంటి, టెంటేటివ్. అంటే 40 మార్కులు అంటే 39 మార్కులు, ఫిజిక్స్ 13, కెమిస్ట్రీ 13, బయాలజీ 13 అని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేది. ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, అయితే బయాలజీ ఎక్కువ క్వశ్చన్ పడేయచ్చు, లేదా ఫిజిక్స్ ఎక్కువ పడవచ్చు, లేదా కెమిస్ట్రీ ఎక్కువ పడవచ్చు, లేదా మూడు కూడా ప్రపోర్షనేట్గా 13 13 13 అని రావచ్చు. రైల్వేలో ఏంటంటే టోటల్ 40 మార్కులు అన్నారు తప్ప నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది, టోటల్ మార్క్స్ టెంటేటివ్గా 40 మార్కులు అన్నాడు అంతే తప్ప బయాలజీ 13 వస్తాయా, ఫిజిక్స్ 13 వస్తాయా, కెమిస్ట్రీ 13 వస్తాయని చెప్పలేదు, మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఏది ఏ సబ్జెక్ట్ ఏవి ఎక్కువ వస్తాయి కూడా మనం చెప్పలేం.
ఎందుకంటే 2019 గ్రూప్ డీలో మేము 2019 గ్రూప్ డీలో మేము చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగి ఉన్నాం కదా. సో చాలామంది రాసిన పేపర్ అనాలిసిస్ ఒకసారి తీసుకున్నట్టయితే 2019 గ్రూప్ డీ తీసుకుంటే కొన్ని షిఫ్ట్లో బయాలజీ వేరే లెవెల్ ఇచ్చాడనమాట, కొన్ని షిఫ్ట్లో ఫిజిక్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు, కొన్ని షిఫ్ట్లో ఫిజిక్స్ కన్క్లూజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కొన్ని షిఫ్ట్లో బయాలజీ ఇంకా వేరే లెవెల్ అనమాట క్వశ్చన్స్ అలా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 40 మార్కులు పెట్టేది. కాబట్టి అభ్యర్థులు గమనించండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు కూడా మీరు ఒకే ప్రయారిటీతో చదవండి. అండ్ ఇది జనరల్ సైన్స్లో, జనరల్ సైన్స్లో భాగం బయాలజీ గ్రేడ్ 3కి ఉంది. మరి గ్రేడ్ 1కి బయాలజీ ఉందా అంటే గ్రేడ్ 1లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఆర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా ఇక్కడ జనరల్ సైన్స్ అంటే 40 మార్కులు, మరి జనరల్ అవేర్నెస్ గ్రేడ్ 3 10 మార్కులు. మరి ఇటువైపు వద్దాం, గ్రేడ్ 1లో ఏం చేశారు నోటిఫికేషన్లో క్లియర్గా చూస్తే గ్రేడ్ 1లో జనరల్ అవేర్నెస్ అని ఇచ్చి ఈ జనరల్ అవేర్నెస్ 10 మార్కులు ఇచ్చాడు. ఈ 10 మార్కుల్లోనే గుర్తుపెట్టుకోండి, ఈ 10 మార్కుల్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, ఈ 10 మార్కులు హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి. అదేందా అంటే గ్రేడ్ 1లో జనరల్ అవేర్నెస్లో సైన్స్ ఉంది, ఆ సైన్స్లో కూడా ఏంటి ఆ సైన్స్లోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. అంటే దీన్ని బట్టి మనం ఒకటి చెప్పవచ్చు ఇక్కడ, బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ మూడు కలిపి హార్డ్గా 1-2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయేమో అని అంతే. అందులో కూడా బయాలజీ వస్తుందో రాదో కూడా చెప్పలేం, సిలబస్లో అయితే ఉంది. గ్రేడ్ 1కి సంబంధించిన క్లారిటీ ఇస్తున్నాను, అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకున్నాను. ఓకే రైట్. మరి ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ చెప్పిన బయాలజీ క్లాసెస్ కావాలంటే 100 రూపాయలు అన్న, మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్లీట్గా ఎన్సీఆర్టీ క్లాసెస్ కావాలి అంటే కనుక అవి మీకు 500 రూపాయలతో ఉన్నాయి. టోటల్ ప్యాకేజ్ కావాలంటే కనుక 1000 రూపీస్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్. ఓకేనా? మ్యాథ్స్ కూడా మంచి స్టేట్ ఫ్యాకల్టీస్లో చెప్పించడం జరిగింది. ఓకేనా? సో బయాలజీ ఇక్కడ మీరు తీసుకుంటే, బయాలజీ ఇక్కడ మీరు తీసుకుంటే జనరల్ సైన్స్ ప్యాకేజ్ మీకు ఒకవేళ ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలనుకుంటే కనుక ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి 500 ఉంది. ఓన్లీ బయాలజీ కావాలంటే 100 రూపాయలతో తీసుకోవచ్చు. అర్థమైందా? సో అది గమనించండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక చూడండి, ఇక్కడ హార్మోన్స్ అని చెప్పి ఫస్ట్ హార్మోన్ అనే పదంతో కనబడతా ఉంది కాన్సెప్ట్, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హార్మోన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన డేటా గురించి మనం పూర్తి స్థాయిలో మనము 10వ తరగతి యాప్లో క్లియర్గా చెప్పడం జరిగింది, అవునా? ఇక్కడ హార్మోన్ అని అంటా ఉన్నాం కదండి. హార్మోన్ అనేది సాధారణంగా ఈ హార్మోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చూడండి, హార్మోన్ అంటే మనకి అర్థమైందంటే టు ఎగ్జైట్ అని అర్థం, ఉత్తేజపరచడం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ హార్మోన్ అనే పదాన్ని అదేవిధంగా చూడండి, హార్మోన్ అనే పదాన్ని మనకి స్టార్లింగ్ అనే పిలుస్తున్న శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సో ఫస్ట్ హార్మోన్ టు బి డిస్కవర్డ్ ఈ సెక్రటిన్, మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి హార్మోన్ ఏదంటే సెక్రటిన్. ఇది ఇంటర్మీడియట్లో ఉంది ఈ బిట్. ఓకేనా? సెక్రటిన్ ఏమా? సో 10వ తరగతి ఓల్డ్ బయాలజీలో కూడా కనబడుతూ ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి, విచ్ హార్మోన్ హెల్ప్స్ ద బాడీ టు అడ్జస్ట్ ద స్ట్రెస్. కొంచెం ఇంపార్టెంట్ బిట్ నానా ఇది. ఓకేనా? సో చూడండి, అసలు హార్మోన్స్ అంటే ఏంటనేది మీకు తెలియాలి ఫస్ట్. బేసిక్స్ రాకుండా కాన్సెప్ట్ అర్థం కాదు కదా. సో బేసిక్స్ రాకుండా కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవ్వడం కష్టం. చూడండి, మన బాడీలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్, మన బాడీలో జరుగుతున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అనే మాట ఉంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అనే మాట ఉందనే మాట కూడా ఎవరు చెప్తారు, నా బ్రెయిన్ చెప్తారు, అవునా? నా బ్రెయిన్ చెప్పిద్దంట, నా బ్రెయిన్ చెప్తేనే నేను ఇలా యారో మార్క్ పెట్టగలుగుతా, అంటే కోఆర్డినేట్ చేస్తూ ఉంది. కానీ అన్ని యాక్టివిటీస్ని కూడా, శరీరంలో జరిగే అన్ని యాక్టివిటీస్ని కూడా బ్రెయిన్ ఒకటే రెగ్యులేట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. శరీరంలో జరిగే అన్ని క్రియలు కూడా బ్రెయిన్ ఒకటే రెగ్యులేట్ చేయలేదు. అందుకనే బ్రెయిన్తో సమానంగా పనిచేయడానికి మరొక వ్యవస్థ మన బాడీలో ఉంది. ఆ వ్యవస్థ పేరు ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఏమంటారు నాన్న? ఎండోక్రైన్ సిస్టమ్. దాన్నే అంతఃస్రావి వ్యవస్థ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? అంతఃస్రావి వ్యవస్థ అంటారు. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, అంతఃస్రావి వ్యవస్థ ఏదైతే ఉందో, ఇది దేని కంట్రోల్లో ఉంటుందంటే బ్రెయిన్ కింద తలామస్, హైపో తలామస్ రెండు పార్ట్స్ ఉంటాయి. మీకు 5వ పాఠంలో చెప్పాను 10th క్లాస్లో. ఓకేనా? అక్కడ ఒక గ్రంథి ఉంటుందండి, బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది, బఠానీ గింజ అంత పరిమాణంలో. దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు, పిట్యూటరీ గ్లాండ్, లేదా దీన్నే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఏమంటారు నాన్న? మాస్టర్ గ్లాండ్.
తెలుగులో ఏమంటారు దీన్ని? పిట్యూటరీ గ్లాండ్ని పౌరుష గ్రంథి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సారీ సార్, పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథి అని పిలుస్తారు. సారీ. ఓకేనా? పీయూష గ్రంథి. పౌరుష గ్రంథి అంటే అది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు కనబడుతూ ఉంటుంది, ప్రోస్టేట్ గ్లాండ్. ఏమా? సో పీయూష గ్రంథి, ఈ పీయూష గ్రంథి అనేది బాడీలో ఉన్నటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఆ గ్రంథి నుంచి వచ్చినటువంటి కెమికల్స్ నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ గ్రంథి అంటే ఇంగ్లీష్లో గ్లాండ్ అంటారు నాన్న, ఓకేనా? గ్లాండ్ అంటారు. ఈ గ్లాండ్స్ నుంచి కొన్ని రకాల కెమికల్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. గ్లాండ్స్ నుంచి కొన్ని రకాల కెమికల్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, గ్లాండ్స్ నుంచి కొన్ని రకాల కెమికల్స్ వస్తాయి. కెమికల్స్ అంటే రసాయనాలు అంటారు. ఏమంటారండి? రసాయనాలు. ఈ కెమికల్స్ అనేవి డైరెక్ట్గా బ్లడ్లోనే రిలీజ్ అవుతాయి. ఎక్కడ రిలీజ్ అవుతాయమ్మ? డైరెక్ట్గా బ్లడ్లోనే రిలీజ్ అవుతాయి. బ్లడ్లో రిలీజ్ అయ్యి ఇవి ఎక్కడికి చేరుకుంటాయి? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవయవానికి చేరుకుంటాయి. ఆ అవయవాన్ని ఏమంటారు? టార్గెట్ ఆర్గాన్ అంటే లక్ష్యపు అవయవం. సార్ ఇది ఎక్కడుంది సార్? ఈ బిట్టికి సంబంధించిన డేటా ఎక్కడుంది సార్ అంటే, మీరు ఎయిత్ క్లాస్లో కౌమార దశ అని ఒక లెసన్ ఉంటుంది. ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అని లెసన్ ఉంటుంది, ఓకేనా? ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ బయాలజీలో అక్కడ మీకు టార్గెట్ ఆర్గానికి ఎలా చేరుతుంది ఏంటని చెప్పి యారో మార్క్ ఇచ్చి, బ్లూ కలర్ యారో మార్క్స్ ఇచ్చి ఒక త్రీ స్టెప్స్ డయాగ్రామ్ ఇస్తాడు మనకి, ఓకేనా? డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, ఓకేనా? ఇలా వెళ్తూ ఉంటాయి బాడీ టార్గెట్ ఆర్గానికి. ఇలా వెళ్ళి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇలా వచ్చే కెమికల్స్ ఏంటో వాటిని హార్మోన్స్ అంటారు. ఏమంటారంటే హార్మోన్స్. ఈ హార్మోన్స్ రిలీజ్ చేసేవాడు ఎవడండి? గ్లాండ్స్, గ్రంథులు అనేవి రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? గ్రంథులు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, హార్మోన్లన్నీ గ్రంథుల నుంచే వస్తాయా అంటే ఎస్, హార్మోన్లన్నీ గ్లాండ్స్ నుంచే వస్తాయి. అదేందా? కానీ గ్లాండ్స్ అన్ని హార్మోన్లు రిలీజ్ చేయవు. అదొకటి గుర్తుపెట్టు, ఇంపార్టెంట్ బిట్. గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, గ్లాండ్స్ ఆల్వేస్ చూడమ్మా, హార్మోన్స్ ఆర్ ఆల్వేస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద గ్లాండ్స్. హార్మోన్లు ఎల్లప్పుడూ గ్రంథుల నుంచే వస్తాయి, కానీ గ్రంథులన్నీ హార్మోన్లను ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేయం ఉంది. కాలేయం అంటే లివర్ అంటారు. కాలేయం అంటే ఏంటండి? లివర్. లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్, గుర్తుపెట్టుకోండి. లివర్ అనేది ఒక లార్జెస్ట్ గ్లాండ్. ఎందుకు పెద్ద గ్రంథనం? ఇది 1.5 kg ఉంటుంది, అవునా? లివర్ అనేది అతిపెద్ద గ్రంథి. మరి లివర్ నుంచి హార్మోన్లు వస్తాయని ఎప్పుడైనా చదువుకున్నారా మీరు? లివర్ నుంచి హార్మోన్స్ వస్తాయని ఎప్పుడైనా చదువుకున్నారా? ఎప్పుడైనా చదువుకున్నారా? లేదు కదా. అంటే ఏంటి? హార్మోన్లన్నీ గ్రంథుల నుంచి వస్తాయి, కానీ గ్రంథులన్నీ హార్మోన్లు ఇవ్వవు. గ్రంథులన్నీ హార్మోన్స్ రావు, గ్రంథులండి. అర్థమైందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో రైల్వేలు అడిగినటువంటి ఒక బిట్, మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటి? విచ్ హార్మోన్ హెల్ప్స్ ద బాడీ టు అడ్జస్ట్ స్ట్రెస్ వెన్ వన్ ఈజ్ వెరీ యాంగ్రీ. సో కొంచెం జాగ్రత్తగా ఈ బిట్ని గమనించండి. ఏమంటాడంటే, విచ్ హార్మోన్ హెల్ప్స్ ద బాడీ టు అడ్జస్ట్ ఇన్ స్ట్రెస్. ఈ క్రిందిని కొన్ని హార్మోన్లు ఇవ్వడం జరిగిందంట, ఓకేనమ్మా? ఇది నేను ఎరేస్ చేస్తాను, సైడ్ ఉంటా. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ పాస్ చేయడం కానీ చేయండి, ఓకేనా? రైట్ అమ్మా. సో ఇప్పుడు చూడండి, విచ్ హార్మోన్, ఏ హార్మోను హెల్ప్స్ ద బాడీ, శరీరానికి హెల్ప్ చేస్తుంది దేనికంట? స్ట్రెస్ నుంచి బయటపడడానికి. ఎక్కడి నుంచి అమ్మా? స్ట్రెస్ నుంచి బయటపడడానికి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎక్కడి నుంచి? స్ట్రెస్ నుంచి బయటపడడానికి. అండ్ వెన్ వన్ ఈజ్ వెరీ యాంగ్రీ, బాగా కోపంతో ఉండేటప్పుడు, ఓకేనా? అంబరాజ్డ్ వరీడ్, బాగా దాన్ని ఏమంటారు అంటే బాగా డిస్టర్బ్డ్గా ఉండేటప్పుడు, ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసేది ఎవరు? ఆ ఒత్తిడిని మేనేజ్ చేసేవారు ఎవరు? శరీరం ఒత్తిడి నుంచి కాపాడేది ఎవరు అంటారు? సో ఈ బిట్ ఎప్పుడు ఇచ్చారండి? రీసెంట్ ఫ్రెష్ బిట్టే, ఆర్ఆర్బి గ్రూప్ డి 28/9/2022 షిఫ్ట్ నెంబర్ 2. ఏదండి? షిఫ్ట్ నెంబర్ 2, ఓకేనా? షిఫ్ట్ నెంబర్ 2. సో దీనికి ఆన్సర్ ఏంటి? సో ఫస్ట్ ఎడ్రినాలిన్ అన్నారు. ఎడ్రినాలిన్ అంటే ఏంది? అధివృక్క గ్రంథి అని అంటారు. ఎడ్రినాలిన్ అంటే అధివృక్క గ్రంథి. మీకు ఇది ఫస్ట్ ఏ క్లాస్ నుంచి వచ్చిందో ప్రూఫ్ ఉండాలి కదా. ఏ క్లాస్ నుంచి వచ్చింది? ఎన్సీఆర్టీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్సీఆర్టీ అంటాం కదా, 8th ఎన్సీఆర్టీ. మీకు ఓపిక ఉంటే చెక్ చేయండి, ఓకేనా? 8th ఎన్సీఆర్టీలో మీకు కౌమార దశ అనే ఒక లెసన్ ఉంటుంది. కౌమార దశ, దాన్ని రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. పేజ్ నెంబర్ గుర్తులేదు, చూడండి. రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్,
అనే పాఠంలో చూడండి. మళ్ళీ ఇదే బిట్ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? 10th క్లాస్ తెలంగాణ ఓల్డ్ తెలంగాణ ప్రజెంట్ బయాలజీ టెక్స్ట్ బుక్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10th క్లాస్ ఓల్డ్ బయాలజీ టెక్స్ట్ బుక్. ఎన్నో లెసన్ 5వ లెసన్లోని పింక్ కలర్ టేబులర్ ఫామ్ కనిపిస్తుంది. ఓకే, అక్కడ మీరు గమనించండి, రెండు బిట్స్ అక్కడ దొరుకుతాయి ఈ బిట్స్. మరి అధివృక్క గ్రంథి అంటాడు. అధివృక్క గ్రంథి అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే, అధివృక్క గ్రంథి అనేది ఒకసారి ఒక కిడ్నీ తీసుకుంటే కిడ్నీ మీద టోపీ ఆకారంలో, ఓకేనా, టోపీ ఆకారంలోని మనకి ఎడ్రినాలిన్ అంటున్నాం కదా, ఎడ్రినాలిన్ అనేది ఇది ఒక హార్మోన్, గుర్తుపెట్టి ఎడ్రినాలిన్ అనేది ఇది ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఇచ్చేది ఎవరు? గ్రంథి. నేను అదే కదా చెప్పాను, హార్మోన్ ఇచ్చేది ఎవరమ్మా? గ్రంథి. ఆ గ్రంథి ఎవరు? అధివృక్క గ్రంథి. సో క్యాప్ ఆకారంలో, టోపీ ఆకారంలో మూత్రపిండాల మీద కనిపించే గ్రంథి ఏదంటే అధివృక్క గ్రంథి అంటారు. ఏమంటారంటే అధివృక్క గ్రంథి, దాన్నే మనము ఎడ్రినల్ గ్లాండ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా, ఎడ్రినల్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్ అంట, అధివృక్క గ్రంథి. ఈ అధివృక్క గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ ఏది? ఎడ్రినాలిన్ అంటారు. ఎడ్రినాలిన్ ఏం చేస్తుంది అంటే, దీన్నే మనం ఎడ్రినాలిన్ ఏమంటాం అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఏమంటారండి? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. ఓకేనా, ఇది బాడీలో, ఇది ఇంపార్టెంట్ బిట్, బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మెటబాలిక్ యాక్టివిటీస్ని బాగా రెగ్యులేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే జీవక్రియలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ జీవక్రియల యొక్క వేగము ఏదైతే ఉందో వేగాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా ఈ బిట్ ఇంకోటి, ఈ ఎడ్రినాలిన్ అనే హార్మోను హార్ట్ రేటు హృదయ స్పందన రేటు అంటారు. అంటే ఏంటి తెలుసా? ఒక నిమిషానికి హృదయం అనేది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, ఇలా స్పందన, కాంట్రాక్షన్, రిలాక్సేషన్స్, ఇలా ఏవైతున్నా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిందని దాని అర్థం ఏంటి? ఎడ్రినాలిన్ కనబడుతూ ఉంటుంది. ఓకే, దాని యొక్క ప్రభావం ఎట్లా, ఎడ్రినాలిన్ చేత ప్రభావితం చెందుతుంది హార్ట్ బీట్. మళ్ళీ కన్నురెప్పలు ఇలా బీట్ అవుతాయి కదా, కన్నురెప్పలు ఇలా క్లోజ్ అవుతాయి కదా, ఇలా క్లోజ్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఎడ్రినాలినే. ఓకేనా, ఎడ్రినాలిన్ కనురెప్పలు క్లోజ్ అవ్వడానికి, అదేవిధంగా మెటబాలిక్ రేట్, జీవక్రియ రేటు పెరగడానికి అండ్ హార్ట్ రేట్ పెరగడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఎడ్రినాలిన్ అనేది ఏదైతుందో మన బాడీలో బ్లడ్ ప్రెజర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట ఎడ్రినాలిన్ అని పిలుస్తున్నటువంటి హార్మోన్. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏదండి? ఎడ్రినాలిన్ అంటారు. సో ఈస్ట్రోజెన్ అనేది ఏదైతుందో, ఇది ఫీమేల్స్లో, ఆడవారిలో ఉన్నటువంటి ఒక సెక్స్ హార్మోన్గా మనం చెప్తాం. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్రంథికి సంబంధించి, ఇవి ఎందుకు, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మీ కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది 10వ తరగతి బయాలజీలో. యాప్లో ఎవరైతే 100 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశారు వాళ్ళు కానీ, జనరల్ సైన్స్ 500 పెట్టి పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఈ కోర్స్ చేశాం. తర్వాత టెస్టోస్టిరోన్ అని చెప్పి మరొకటి ఉందండి, టెస్టోస్టిరోన్ అనేది ఇట్ ఈజ్ ఎ మేల్ సెక్స్ హార్మోన్. ఇది ఒక పురుషుల లైంగిక హార్మోన్ అని చెప్పి అంటారు. ఓకేనా, ఈ టెస్టోస్టిరోన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే శుక్రకణాలు తయారవడానికి ఉపయోగపడుతుంది, స్పెర్మ్స్ అంటారు దాన్నే. ఈ స్పెర్మ్స్ తయారవడాన్ని మనం ఏమంటామంటే స్పెర్మటోజెనిసిస్ అని పిలుస్తాం. శుక్రకణాలు తయారవుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఇక్కడ స్పెర్మ్స్ తయారవుతాయి కదా, స్పెర్మ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే స్పెర్మ్స్ అనేవి ఎపిడైడమిస్, తెలుగులో కూడా ఇది ఎపిడైడమిస్ లేదా ఎపిడిడిమిస్ అని పిలుస్తున్నటువంటి, ఓకేనా, ఇక్కడ అసలు ఇంతకీ స్పెర్మ్స్ అనేవి వాస్తవానికి ఎక్కడ ఉంటాయంటే, ఇక్కడ మేల్ సెక్స్ ఆర్గాన్ అయినటువంటి ముస్కాలు, ఇది 10వ తరగతి 6వ పాఠం యాప్లో చెప్పాము అండ్ 8వ తరగతిలో కూడా చెప్పాము ఇది. ఓకేనా, ముస్కాలు అంటే టెస్టిస్ అంటారు. ఏమంటారంటే టెస్టిస్. ఈ టెస్టిస్ అనేవి మేల్ సెక్స్ గ్లాండ్స్ ఇవి. ఓకేనండి, పురుషుల్లో ఉన్నటువంటి పురుష గ్రంథులు టెస్టిస్. ఈ టెస్టిస్లో ఒక భాగమే, ఓకేనా, టెస్టిస్లో ఒక భాగమే ఎపిడైడమిస్ అంటారు. ఎపిడైడమిస్ అనేవి స్పెర్మ్స్ని టెంపరీగా స్టోర్ చేస్తాయి. ఎపిడైడమిస్ అనేది స్పెర్మ్స్ని టెంపరీగా తాత్కాలికంగా స్టోర్ చేస్తుంది. సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే స్పెర్మ్స్ అని రిలీజ్ అవుతాయి. అర్థమైందా? సో ఎప్పుడు టెంపరీగా స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట, టెంపరీ. అందుకే ఈ బిట్ రైల్వేలో గతంలో చాలాసార్లు అడిగాడు, ఓకేనా, సో టెంపరీగా స్టోర్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అందుకే మేల్ సెక్స్ ఆర్గాన్ అంటారు. మరి స్పెర్మ్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే, బాడీలో కాదు ముస్కాల్లో తయారవ్వాలంటే, ఎప్పుడు కూడా ముస్కాల యొక్క టెంపరేచర్ నీ బాడీ టెంపరేచర్ కన్నా 2 to 2.5 degrees Celsius టెంపరేచర్. ఓకేనా,
2 to 2.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచరు నీ దానికన్నా నీ శరీరం కన్నా తక్కువ ఉంటుంది. సాధారణంగా టెంపరేచర్ అంత 98.4 డిగ్రీస్ కదమ్మా సాధారణంగా. సో 98.4 డిగ్రీస్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 2.0 నుంచి 2.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అలా ఉంటేనే శుక్రకణాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి, స్పెర్మ్స్ తయారు. అందుకే కదా మేల్ సెక్స్ ఆర్గన్స్ అయినటువంటి ఈ శుక్రకణాలు కలిగినట్టు ముస్కాలు ఏవైతే ఉన్నాయో, టెస్టిస్ ఏవైతే ఉన్నాయో, గజ్జల మధ్య తొడల మధ్య ఉంటుంది. టెంపరేచర్ తగలకుండా చల్లగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి. ఇది ఈ బిట్టికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఒక కాన్సెప్ట్ని చదివేటప్పుడు దాని చుట్టూ మల్టీ డైమెన్షనల్గా ఎప్పుడైనా చదవడం నేర్చుకోండి. అంటే ఒక బిట్ ఇచ్చావా, చదివిసాం, ఏదో బిట్ బ్యాంక్లో ఒక బిట్స్ ఉన్నాయా, ఒక 3000 బిట్లు 4000 బిట్లు చదివామంటే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఇలా చదువుకుంటే మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు యాప్కి సంబంధించి కోర్సెస్ లింక్ కామెంట్ బాక్స్లో మీకు ఫస్ట్ లింక్లో బయాలజీ కోర్స్ పెడతాను, తర్వాత జనరల్ సైన్స్ పెడతాను, తర్వాత ఫుల్ సిలబస్ పెడతాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతానమ్మా. సో దయచేసి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీ క్వశ్చన్ పోస్ట్ చేస్తే దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.